కర్నూలు జిల్లా నందికోటగూరు మున్సిపాలిటీ చైర్మన్ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని, చైర్మన్ పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంతి డిమాండ్ చేశారు. చైర్మన్ పై పెట్టిన అక్రమ కేసును నిరసనగా కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి సిఐకి వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిగలకు ప్రత్యేక గుర్తింపిచ్చిందన్నారు. దళితులను ఎక్కడ అవమానించలేదన్నారు. పొలం విషయంలో చైర్మన్ చర్చలు జరపడం జరిగిందన్నారు. చైర్మన్ పై కేసు వెంటనే ఎత్తివేయాలని కోరారు. పోరాడతాం మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అన్యాయంగా అక్రమ కేసులను ఎత్తివేసేంత వరకు పోరాడతాం మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేంత వరకు రెండవ వైస్ చైర్మన్ గా నన్ను సుధాకరన్న గారు ఎంతో ప్రేమతో అభిమానంతో మా దళితుల మీద ప్రేమతోనే అభిమానంతోనే నాకు ఈ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చినాడు. అంతేగాని ఏ కుట్రపూరితంగా అయితే ఏం లేదు. ఈ వైఎస్ఆర్సిపి పార్టీ మాదిగల పార్టీనే మాదిగలకు ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తుంది. ఈ శాంతరాజు అనే ఆశీషులు అనే వ్యక్తులు శాంతరాజు అనే వ్యక్తి పోయిన గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక కౌన్సిలర్గా పనిచేస్తూ 60 లక్షల సప్లాన్ నిధులను అక్రమంగా వాటిని వాడేసుకొని వాటిని ఇప్పుడు మా చైర్మన్ అన్నగారు వాటిని అక్రమంగా సప్లాన్ నిధులు అక్రమకు గురైనందున మా చైర్మన్ అన్నగారు దానిని బయటికి వెలికి తీసి ఈ 60 లక్షలు నిధులు ఏమిటికి వాడినారు, ఏం చేసినారు అనే ఉద్దేశంతో మా చైర్మన్ అన్నగారు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినారు. అది ఒక చైర్మన్ ఇంటి మీదకి వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పుగా మేము మా కౌన్సిలర్లం అందరం ఖండిస్తున్నాము. చైర్మన్ అన్నగారి మీద ఉన్న కేసులు ఖచ్చితంగా ఎత్తివేయాలని మేము పోరాటం చేస్తాము. అయ్యా, నేను నందికొట్కూరు నియోజకవర్గానికి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈనాడు 2 సంవత్సరాల నుండి వెనకబడిపోయింది. ఇక ఏబిఎం పాలెము ఎప్పటికీ కూడా వెనకంజలోనే ఎందుకు ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత శ్రీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు కలిసి ఈ యొక్క ఏబిఎం పాలెంలో ఒక దళిత మహిళ అయినటువంటి అర్షపోగు ప్రశాంతి గారికి వైస్ చైర్మన్గా అవకాశం కల్పించి నందికొట్కూరు మున్సిపాలిటీలో ఆమెకు స్థానం కల్పించడం జరిగింది.